ప్రకాశం జిల్లా చీరాలలో స్థానిక జంజనం కాంప్లెక్స్ లో జై భీమ్ ఆక్సిస్ యాక్ట్ కార్యాలయంను మాజీ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు పెచ్చుమీరాయన్నారు. దళితులు చాలా ఎక్కువగా ఉన్న చీరాలలో ఒక దళిత యువకుని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపిన ఉదంతం అందరికీ తెలిసిందే. దళితుల ఓట్లతో అధికారం చేపట్టి దళితులపైనే దాడులకు దిగడం చాలా అమానుషమని పేర్కొన్నారు. ఎక్కనైనా దళితులపై దాడులకు పాల్పడడం ఆపాలని అన్నారు. మమ్మల్ని మనుషులుగా చూడాలని, ఇదే విధానం ఇలాగే కొనసాగితే భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. పరాకాష్ట చేరింది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ జరిగినటువంటి ప్రదేశం చీరాల. నాకు తెలిసి డాక్టర్ బాబాసాహెబ్ నమ్ముకున్నటువంటి కోట్లాది మంది ప్రజల్లో 90% ప్రజలు ఉన్నటువంటి పుణ్యభూమి చీరాల. ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది, మమ్మల్ని కాచి కాపాడుతుందని నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి చీరాల ప్రజలు గత సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అభిమానించేటువంటి చీరాల ప్రజలు ఒక మాస్క్ పెట్టుకోలేదు అనేటువంటి ఒక చిన్న కారణం, మాస్క్ పెట్టుకోలేదు అనేటువంటి ఒక చిన్న కారణం, ఒక 25 సంవత్సరాల కుర్రవాడిని కొట్టి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి అమానమైన చర్య జరిగినటువంటి ఇలాంటి ప్రదేశంలో ప్రజలకి సత్వర న్యాయం అందించాలి. న్యాయం కోసం కోర్టులు ఎక్కిన వాళ్ళని లక్షలు కట్టి కొనేయాలి అనే దురహంకారానికి మొట్టమొదటి మెట్టు ఈరోజు జైబీ యాక్సెస్ జస్టిస్ చీరాలలో ప్రధాన కార్యాలయం ఓపెన్ కావాలి. జుట్టిబాబు సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది శివాజీ కానీ ఇంకెవరైనా కానీ అందరూ కూడా కలిసికట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ గ్రామాల్లో ఈ మండలాల్లో ఈ టౌన్స్లో ఎక్కడా కూడా కేవలం డబ్బు లేదు కాబట్టి మేము న్యాయం పొందలేమనేటువంటి ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో పెట్టినటువంటి ఈ జస్టిస్ యాక్ట్ రాష్ట్ర నలుమూలల ఊరు వాడల ప్రజలకి న్యాయం చేర్చే విధంగా దరి చేరుతుంది, దరి చేరబోతుంది. చీరాలలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి చర్య రాష్ట్రంలో మరి ఏ దళిత బిడ్డకి ఏ దళిత కుటుంబంలో జరగకుండా జేబీ యాక్సెస్ జస్టిస్ పోరాటం చేస్తుంది. మేము దానికి పూర్తి స్థాయిగా కట్టుబడి ఉన్నాం. దానికోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు. మా పరిపాలన మాకు కావాలి, మా ఓటు శాతం మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా బతుకు మాకు కావాలి, మా పరిపాలన మాకు కావాలని చెప్పినటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో మేము ముందుకడుగు వేస్తున్నాం, వేయబోతాం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే దళితుల్ని కాకుండా ఏ ఒక్క సందర్భంలోనూ కొట్టినా మాట్లాడలేరు, తిట్టినా మాట్లాడలేరు, ఎదిరించలేరు అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచన నుంచి బయటపడటానికి దళితులందరూ ఏకతాటి మీదకి వస్తున్నారు. నేషనల్ రిప్రజెంట్ చేసినటువంటి ఒక పాప రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో రెండు కాళ్ళు ఇరిగిపోయి మంచంలో ఉంటే మార్చి నెలలో జరిగినటువంటి సంఘటనకు స్పందించకుండా మేము వెళ్ళి స్పందించిన తర్వాత మీరు ఏమాత్రం అయినా సరే ప్రభుత్వం స్పందించకపోతే శవాలు మోసే ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ పాపని మేము ఒకసారి వెళ్ళి చూసి మానవీయ దృక్పథంతో సహకారం అందిస్తామమ్మా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మనందరం, మనకు అన్యాయం జరిగితే ఒకరికొకళ్ళు తోబుట్టువులుగా ఉండాలి అని చెప్పి ధైర్యం చెప్పి ఈరోజు నిరాహార దీక్ష చేయాల్సడానికి సన్నాహాలు పొందుతున్న సందర్భంలో దుర్మార్గపు పాలకులు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఆ పాపకి నిన్న రోజు నుంచి పట్టించుకోకుండా ఈ రోజు వరకు వెళ్ళిపోయి రాత్రి 5 సెంట్ల పొలం ఒక గవర్నమెంట్ ఉద్యోగం 1 లక్ష రూపాయలు డబ్బు ఇచ్చారు బాధితులు. దాంతో సాటిస్ఫై అయిపోయినారు. మేమైతే ఒకటే చెప్తున్నాం, మేము వచ్చిన తర్వాత ప్రభుత్వం దిగిరాటం కాదు, ప్రజలకి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకి దళితులకి చేయాల్సిన బాధ్యత మీది. ఆ బాధ్యతను విస్మరించినటువంటి పాలకులారా ప్రతి క్షణం ఈరోజు మా సోదరికి జరిగినటువంటి
సహకారానికి మా సోదరికి జరిగినటువంటి న్యాయానికి మేము పూర్తి స్థాయి హర్షం వ్యక్తం చేస్తున్నాం మా యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టుకున్నానే ప్రభుత్వం దిగి వచ్చినందుకు వి ఆర్ థాంక్ఫుల్ టు ది అథారిటీస్ ఈ రోజు అఖిల పిరికి జరిగినటువంటి న్యాయం కోసం న్యాయానికి వి ఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు గెలిచినట్టుగా మేము భావిస్తున్నాం థాంక్యూ